బాబు రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్నటువంటి SSMB 29 అన్నటువంటి మూవీ యొక్క షూటింగ్ జనవరిలో స్టార్ట్ కోబోతుంది. ఇప్పటివరకు దాదాపుగా పూర్తయిపోయింది. అయితే ఇప్పుడు లొకేషన్ అయితే భారీ స్థాయిలో వెతుకుతున్నారని చెప్పాలి. నవంబర్15 ఈ లొకేషన్ లో వేట కూడా పూర్తవుతుందట. దేశాల సహజమైనటువంటి లొకేషన్స్ లో ఈ మూవీని అయితే రియల్ షూట్ చేయాలని అయితే భావించారు. అంతేగాని AI వాడే పరిస్థితి లేదనే చెప్పాలి. అయినటువంటి సన్నివేశాలను రియలిస్టిక్ గా తీయడం అయితే రాజమౌళికి మాత్రమే అలవాటు. న్యాచురాలిటీని కాపాడేందుకు రాజమౌళి అయితే రియల్ లొకేషన్స్ లోనే షూట్ చేయడానికి అయితే మ్యాక్సిమం ఇష్టపడతాడు. ఇప్పుడు జరగబోతుంది కూడా అదే. కాబట్టి లొకేషన్ లో వేటైతే దాదాపు పూర్తి అయ్యే ప్రస్తుతానికి వినిపిస్తున్నటువంటి మాట ప్రకారం ఈ మూవీ యొక్క బడ్జెట్ 1000 కోట్లు అనేది వినిపిస్తుంది. మహేష్ బాబు 2 పార్ట్లుగా ఈ మూవీలో నటించబోతున్నాడని, అందులో ఫస్ట్ పార్ట్ అయితే 3 సంవత్సరాల తర్వాత రిలీజ్ అవుతుందని, రెండవ పార్ట్ అయితే మరొక 3 సంవత్సరాల తర్వాత రిలీజ్ అవుతుందని ఒక టాక్ నడుస్తుంది. అయితే ప్రస్తుతం ఒక గ్లోబల్ మూవీగా చెప్పుకుంటున్నారని చెప్పాలి. ఎందుకంటే ఒక రేంజ్ హాలీవుడ్ రేంజ్ ని మించిపోయే విధంగా ఉందని చెప్పాలి. అంత భారీ బడ్జెట్, అంత భారీ స్కోప్ అవుతుంది ఈ మూవీకి. 3000 కోట్ల టార్గెట్ గా ఈ మూవీ అయితే రిలీజ్ అయ్యే అవకాశం గట్టిగా ఉందని మాత్రం తెలుస్తుంది. ఒక ఇండియన్ సినిమా ఇంత భారీ స్థాయిలో రిలీజ్ అవడం అనేది మామూలు విషయం కాదు. డైరెక్టర్ గా ఎదిగినటువంటి రాజమౌళి తనదైనటువంటి సెల్లే మూవీ తీయబోతున్నాడని తెలుస్తుంది. అందుకని ఇంత టైం తీసుకున్నా కూడా మూవీ అయితే ఆస్కార్ కి ఏమాత్రం తగ్గని విధంగా తీసే అవకాశం గట్టిగానే ఉంది. జోనర్ ఇంతకుముందు ఎప్పుడు రాజమౌళి ట్రై చేయలేదు, కానీ ఇప్పుడు ఎంచుకున్నటువంటి జోనర్ మాత్రం అదిరిపోయి రేంజ్ల సినిమా తీస్తాడనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంతో స్టడీ చేసిన తర్వాతే రాజమౌళి అయితే ఇందులో దిగినట్టు తెలుస్తుంది.